ఆయన ఓ విలక్షణ నటుడు. దక్షిణాది భాషలన్నింటిలో వందల కొద్ది సినిమాలు చేసిన అనుభవం ఆయనది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకుడిగా ఎన్నో పాత్రల్లో జీవించారు. ఆయనే ప్రకాష్ రాజ్. కానీ నిజ జీవితంలో మాత్రం తన వ్యాఖ్యలతో సమాజం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వెండితెరపై జోకర్లా మారుతున్నారు. అనవసర వివాదాలు సృష్టించడం, అర్థం లేని వ్యాఖ్యలు చేయడం ఆయనకు ఈ మధ్య అలవాటుగా మారిపోయింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్నారు ప్రకాష్ రాజ్. ప్రధాని మోడీ బీజేపీలను టార్గెట్ చేస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందన్న చందంగా అసలు రాజకీయ అనుభవం లేని ప్రకాష్ రాజ్కు విశేష రాజకీయ అనుభవం, ప్రజాసేవలో జీవితాలను త్యాగం చేసి అంతఃకరణ శుద్ధితో మసులుతున్న నేతలను వేలెత్తి చూపే అర్హత ఆయనకు ఉందా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. విలక్షణ నటుడిగా దక్షిణాది సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య పొలిటికల్గా యాక్టివ్గా కనిపిస్తున్నారు. కొండను ఎలక ఢీకొన్న చందంగా రాజకీయంగా పసికూనైన ప్రకాష్ రాజ్ తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదంటూనే ఏకంగా బీజేపీని, ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు తాను హిందూ వ్యతిరేకి కాదంటూ మీటింగులు పెట్టి మరీ ఊదరగొట్టే ప్రకాష్ రాజ్ హిందుత్వంపై, హిందువులు పవిత్రంగా పూజించే గోమాతపై విమర్శలు చేసి హిందువుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇటీవల కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ప్రకాష్ రాజ్, కొందరు మత ఛాందసవాదులు ఆవు పేడతో కల్లాపి చల్లి గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు, గోవు, టెంకాయ ఎప్పుడు హిందూ మతం స్వీకరించాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ హిందువుల ఆగ్రహావేశాలు చవిచూడాల్సి వచ్చింది. గతంలో నల్లధన నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణలను ఈ విలక్షణ నటుడు ప్రశ్నించడంపై కూడా దుమారం రేగింది. సినిమాల్లో కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకునే ప్రకాష్ రాజ్కు నల్లధనం వల్ల దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడుతోందన్న విషయం అర్థం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆర్థికవేత్తలు. ఇక పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య కేసులో కేంద్రంపై చేసిన ఆరోపణలు, కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలనడం కూడా పలు వివాదాలకు దారితీసింది. తన వ్యాఖ్యలతో ప్రతి విషయంపై దుమారం లేపుతున్నారు నటుడు ప్రకాష్ రాజ్. అర్థం లేని విమర్శలతో తనకు తానే విలన్గా మారిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. ఏది జరిగినా ప్రధాని మోడీ, బీజేపీయే టార్గెట్ చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు ఈ నటుడు. ఇదిలా ఉండగా సినిమాల్లో ఓ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ తన అహంభావ స్వభావంతో సొంత సినీ పరిశ్రమ వర్గాలను దూరం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. షూటింగ్లకు ఆలస్యంగా రావడం, ఒప్పుకున్న సినిమాలను మధ్యలో ఆపేయడం వంటి పలు ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 2006లో నిర్మితమైన సిద్ధు సినిమాకు సంతకం చేసిన ఆయన ఆ చిత్ర నిర్మాతలకు చుక్కలు చూపించారు. సన్నివేశానికి ఆహార్యంలో చిన్న మార్పు చేస్తే బాగుంటుందని దర్శకుడి సూచనను తిరస్కరించి షూటింగ్ను మధ్యలోనే ఆపేశారు. దీనిపై చిత్ర నిర్మాతలు ప్రకాష్ రాజ్పై ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయడంతో ఆయన్ని టాలీవుడ్ పరిశ్రమ బహిష్కరించింది. ఈ ఒక్క చిత్రానికే కాదు, జల్సా, కంత్రి, పరుగు వంటి పలు చిత్రాల షూటింగ్ సమయాల్లోనూ దర్శక నిర్మాతలకు ఇబ్బందులు కలగజేశారని సినీ పరిశ్రమ వర్గాలు అంటుంటాయి. ఇక ఈ మధ్య జరిగిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రకాష్ రాజ్ని మాట్లాడనీయకుండా కేకలు వేయడం గమనించవచ్చు. సినీ నటులు సామాజిక అంశాలపై స్పందించడం, రాజకీయ విధానాలను తప్పుపట్టడంలో అభ్యంతరం లేదు. కానీ కోట్లాది మంది ఆరాధించే గోమాతను అవమానించడం, ఏకంగా హిందూ ధర్మంపైనే విషం చిమ్మడం కేవలం అతని కుట్రపూరితమైన వైఖరిని బహిర్గతం చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక పార్టీపై పోరాటం, మొత్తం హిందూ వ్యవస్థని, దేశాన్ని అగౌరవపరచడం ఖచ్చితంగా వేర్వేరు అంశాలు. ఆ పరిపక్వత ప్రకాష్ రాజ్కి లేకపోవడం శోచనీయమని కొందరు అంటున్నారు. ఏదేమైనా సనాతనమైన భారతీయ సంస్కృతిని విమర్శించడం వల్ల
తన సంకుచిత స్వభావాన్ని బయటపెట్టుకోవడం తప్పితే మహోత్కృష్టమైన ఈ ధర్మానికి ఎటువంటి నష్టం కలగదని, ఇప్పటికైనా ఈ విషయం ప్రకాష్ రాజ్ అర్థం చేసుకుంటే మంచిదని చాలామంది అభిప్రాయం.